కర్నూలు, కర్నూలు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. ఇక్కడ కూడా నార్మల్గా కర్నూలు కూడా వైఎస్ఆర్సిపికి కంచుకోటగా అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో కావచ్చు, పార్లమెంటులో ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎక్కువ స్థానాలు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. కర్నూలు లోక్సభ స్థానం యాజ్ యూజువల్గా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు శాసనసభ నియోజకవర్గాలను మనం ఒకసారి చూసినట్లయితే, కర్నూలు ఒకసారి చూసినట్లయితే కర్నూలు, పత్తికొండ, కొడుమూరు, ఇది ఎస్సీ నియోజకవర్గం, అమ్మినగూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, మొత్తం ఏడు మనం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ, కోడుమూరు, దాంతోపాటు మంత్రాలయం, దాంతోపాటు ఆలూరు, ఈ నాలుగు నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో, 1, 2, 3, 4, ఈ నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. మిగతాయి కర్నూలు, ఇక్కడ హోరాహోరి తప్పదు, ఎమ్మెనుగూరు హోరాహోరి తప్పదు, మంత్రాలయం హోరాహోరి తప్పదు. ఇది కూడా నిజంగా నేను ఇందాక చెప్పినట్టు కర్నూలు కూడా నిజంగా వైఎస్ఆర్సీపీకి కంచుకోట. బట్ మూడు మాత్రం, అంటే వైఎస్ఆర్సీపీకి కర్నూలు లోక్సభతో పాటు పత్తికొండ, కోడుమూరు, దాంతోపాటు ఆదోని, ఆలూరు, ఈ నాలుగు స్థానాలని వాళ్ళు డెఫినెట్లీ గెలుచుకుంటారు. కానీ కర్నూలు, అమ్మినగూరు అండ్ మంత్రాలయంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు, కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు ఓట్ షేర్ ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీకి ఇక్కడ 44% ఓట్ షేర్ వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇతరులకి 5% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తుంది. టోటల్గా కర్నూలు యొక్క ముఖచిత్రం ఇది. ఇక్కడ లోక్సభ నియోజకవర్గంలో లోక్సభతో పాటుగా, కర్నూలు లోక్సభతో పాటుగా పత్తికొండ, కోడుమూరు, ఆదోని, ఆలూరు, ఈ నాలుగు అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుండగా, దాంతోపాటు కర్నూలు, ఎమ్మెనుగూరు అండ్ మంత్రాలయంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇది కర్నూలు పరిస్థితి.